హలో అండి, నమస్తే. ఇవాళ మన రెసిపీ కజ్జికాయలు. ఈ కజ్జికాయలను ఎలాగా హెల్తీగా టేస్టీగా పిల్లలు ఇష్టపడి తినేలాగా సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ ఎలాగ టేస్టీగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1/2 కిలో మైదాపిండిని జల్లించుకుని వేసుకుని దాంట్లో 1 చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మరిగించినటువంటి నెయ్యిని 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసుకుని, చూస్తున్నారా, ఇలా పొడి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత చక్కగా క్రంబుల్స్ లాగా అయిన తర్వాత నీళ్లు పోసుకుని, కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని, మనం పూరి పిండి కలుపుతాం కదా అలాగా కలుపుకొని కొంచెం టైట్గా కలుపుకుంటే చక్కగా మనకు కజ్జికాయలు తయారవుతాయి. అలానే మరీ టైట్గా కలుపకూడదు, కజ్జికాయలు చెక్కల్లా తయారవుతాయి. చక్కగా సాఫ్ట్గా సెమీ టైట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 1/4 గంట తడిగుడ్డ పెట్టి రెస్ట్ ఇవ్వాలి. స్టఫింగ్కి కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి, తినే శనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, అలాగే తెల్ల నువ్వులు, వేరుశనగ పప్పు, బెల్లం, కొంచెం ఇలాచీ పౌడర్. ముందుగా బెల్లాన్ని తురుం పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేరుశనగ పప్పుని లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలి. లేదా బెల్లాన్ని కొంచెం పగలగొట్టి మిక్సీలో వేసుకొని పౌడర్గా తయారు చేసుకోవచ్చు. వేరుశనగ పప్పు వేగిపోయింది, ఇప్పుడు తెల్ల నువ్వుల్ని కూడా వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోవాలి. చాయా పప్పును వేసి లాస్ట్లో 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసి చక్కగా కోర్స్గా బ్లెండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇదే మిశ్రమంలో ఎండు కొబ్బరి 1 కప్పు తీసుకుని కలిపేసుకోవాలి. అదే కప్పుతో బెల్లం తురుము కూడా వేసేసుకొని, అలాగే బాదం పప్పు పలుకులు, జీడిపప్పు పలుకులు, కొంచెం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా మిశ్రమం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బౌల్స్లో తయారు చేసుకుని చపాతీలాగా పాముకున్నాక ఇదిగో ఇలాగ కజ్జికాయల మౌల్లో వేసుకొని 2 స్పూన్ల స్టఫింగ్ పెట్టుకొని చక్కగా ఎడ్జెస్ని క్లోజ్ చేయాలి. నేను ఇక్కడ ఏ రకమైనటువంటి తడి పెట్టలేదండి, చక్కగా అది క్లోజ్ అయిపోతుంది. కొంచెం టైట్గా నొక్కి ఎక్స్ట్రా పిండి పక్కన నుంచి తీసేసుకొని అటు ఇటు ఎడ్జెస్ కూడా ఎక్స్ట్రా అనిపిస్తే కట్ చేసుకొని చక్కగా వీటన్నిటినీ ఇదే విధంగా తయారు చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. ఇదే విధంగా కజ్జికాయలన్నింటినీ తయారు చేసేసుకొని 1 ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
కజ్జికాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని ఆ పక్క కూడా అదేవిధంగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఒకసారి కజ్జికాయలను ట్రై చేయండి. మెథడ్ అయితే ఇంతేనండి, స్టఫింగ్ అయితే మన ఇష్టం మార్చుకోవచ్చు, కోవా పెట్టుకోవచ్చు, ఎండు ద్రాక్ష, పిస్తా పలుకులు. స్టఫింగ్ అయితే మన టేస్ట్ తగ్గట్టు, ఒకవేళ బెల్లం ఇష్టపడిన వాళ్ళు స్టఫింగ్లో షుగర్ వేసుకుని తయారు చేసుకోవచ్చు. టేస్టీగా హెల్దీగా ఉండే కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.